ఈ పాట పాడడం ఎలా అనిపించింది? ఆ పాట విన్నప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు మీరు పాడింది భీమల నాయక్లో టైటిల్ సాంగ్. నాకు ఆ పాట ఆడ కూర్చొని పాడినప్పుడే చెన్నైలే నాకు అనిపించింది, అయిపోయిందిరా, నా కళ మారిపోయింది అనుకున్నా అప్పుడే అనుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు తెలుసా? తెలుసు కాదు, ఆయన డాన్స్ చేస్తే ఏమి డాన్స్ ఏం కొడతాడు అనుకున్నావు? సార్ సుత్యం అంత మందం ఉన్నాడుగా, పెడతాడు ఇట్లా ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ ఇదే పక్కకు కొడుతూనే ఉన్నాడు. ఇట్లా ఇక్కడ దాన్ని తక్కువ అయిందంటే మధ్యలో కొట్టాడు, రెండు మధ్యాహ్నం కొడుతున్నాడు ఆయన. ఆయన దిక్కు ఇక్కడ చూస్తున్నాడు, నా దిక్కు చూస్తున్నాడు, ఇక్కడ గుట్ట మీద ఉన్నా అంటున్నాడు మేడం, ఇట్లా అంటున్నాడు. అన్నప్పుడు మోగాల ఇప్పుడు అది ఇంకా ఉందో కా ఒక మేడం విటిల్ ఆస్తూనే ఉంది, ఇంకొక ఆయన గజ్జలు ఊపుతూనే ఉన్నాడు. ఒక ఆయన మధ్య మొద్దు మీద కూర్చుందో రాళ్ళు, నాకు నాకు చెప్పిన ఆయన మొద్దు ఉంది కదా ముంగల, మొద్దు కాదంట మేడం అది, నేను అడిగినా కానీ మొద్దు కాదంట, అది అది ఏందో ఏమో, నేను కూర్చున్నది కాదా గుట్ట కాదు, అది ఏందో తయారు మొత్తం సెట్ అది, అది ఏందో మంచి చాలా, కానీ అడివి అది అది గొప్ప అంత లెక్క అంటే సినిమా సార్ చాలా గొప్ప. ఒక్కటి నేను అన్నంగా ఇన్నా నిన్న అన్నారు ఒకసారి ఇంటి రామతావు తర్వాత సారేనంట చాలా ఫేమస్ సినిమా, తర్వాత తెలుసుకున్నారు మీరు? నేను మొన్న నిన్న తెలిసా. మరి సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారా లేదా? ఇదా తప్పకుండా నా సినిమా నేను చూడాలి, సార్ సార్ తప్పకుండా చూస్తాను, నేను తప్పకుండా అన్ని సినిమాలు చూడాలి. నేనా అన్ని చూస్తా కరెక్టే, కానీ అత్తం చూస్తా ఆలోచన వచ్చినాక నడివితలు పొడుచుకుంటారు వాళ్ళు, పొడుచుకొని కొట్టుకోవాలన్నా కొట్టుకుంటారు, పొడుచుకోరు అప్పుడు మొత్తం మర్చిపోతా, నాకేం దొరకదు అయిపోతుంది, భయపడను మర్చిపోతా. ఇంకొకటి ఏదన్నా ఊళ్ళో ఏమైనా జరిగే డాక్టర్లు రా, ఇప్పుడు వచ్చింది కరుణో ఏం రోగం, కరుణ ఆ కరుణ అవి టీవీలో వస్తే వార్తలు వస్తాయిగా, గంట సేపు ఉండే ఆ వార్త తింటూనే ఉంటా, మళ్ళీ సత్యసారి తింటా, సత్యది ఆ మాటలు వింటా, నాకు సత్యది సత్యసారిది మంచి మాటలు చెప్తా, అటువంటి అటువంటి మాటలు అంటూ మేడం మాట్లాడుతుంది, గరం గరం వార్తలు సాక్షిలోనే వస్తాయి, మంచి మాటలు మంచి మంచిగా చెప్తారు ఆయన. సత్తి కూడా ఒకసారి కలవాలనుకున్నా మేడం, కలవండి రండి మా ఆఫీస్కి. నేను ఎప్పుడు అంతేనా? అంతే మన ఆఫీస్ కల్పిస్తాం, మన ఆఫీసేనా? మన ఆఫీసే. అవా నేను ఫోన్ చేసిన నెంబర్ దొరికించుకున్నా కానీ ఒకనాడు మాట్లాడిన ఎప్పుడు బిజీ అంటుంది మేడం, నేను మా ఆఫీస్కి రండి నేను కల్పిస్తాను, శాబాస్ బయటలో వచ్చే టీవీలో మాట్లాడతాం, అయితే మాట్లాడదాం శాబాస్ సార్తో ఒక మాట మాట్లాడు, పాట పాడొస్తా, పాడాలి చెప్పకుండా, నేను చెప్పాలి, నన్ను పిలిపించాలి తప్పకుండా, సారే చేయాలి ఫోన్, మొగలయ్య గారు ఇక్కడికి వచ్చిపోండి కలిసిపోండి, నేను మాట్లాడిస్తారే, చాలా సంతోషం, చాలా సంతోషం.